హలో లూయా మీరు పొద్దుంతా చాకిరి చేసి చేసి వచ్చి ఉంటారు ఒక ఆశ ఆన్లైన్ ప్రార్థన అంటే కొంతమందికి ఎనలేని మక్కువ ఎందుకో ఎందుకో ఏమైనా అర్థమైందా ఆన్లైన్ ప్రార్థన అంటే ఎందుకు ఇంత ఆసక్తి అది మీలో మీకు కలిగేది కాదు దేవుని ఆత్మ మీకు పుట్టించే ఆసక్తి అది నిజం ఈ ఆన్లైన్ ప్రార్థన ప్రత్యేకమైందే వందల వందలాది సాక్ష్యాలు ఆన్లైన్ ప్రార్థనలో ఎవరో తీసుకొస్తే ఆన్లైన్ కాసేపు కూర్చో దేవుని మాటలు ఎందుకు కానీ రాని తీసుకొస్తే వచ్చి కూర్చొని ఆన్లైన్ ప్రార్థనలో దేవుని మాటల చేత పట్టబడి దేవుని దర్శనం పొందుకొని రక్షణలోకి వచ్చిన వాళ్ళు కోకొల్లలు వింత పగలు చెబితే ఎక్కదు కొంతమందికి ఏడు నుంచి తొమ్మిదిన్నర దాకా జరిగే కూటంలో చెబితే ఎక్కదు కొంతమందికి నేను ఆ పన్నెండు గంటలప్పుడు చేసిన ప్రసంగం ఎక్కింది కొంతమందికి అదేందో నాకు అర్థం కాదు బహుశా వాళ్ళు ఆజావును మెలుకుతూ ఉంటారు కాబోలు దేవునికి స్తోత్రం అంటే మిగిలిన కాలం అంతా వారు నిద్రామత్తులై ఉంటారేమో కళ్ళు తెరిసే బహుశా వాళ్ళకి అప్పుడు మనోనేత్రాలు వెలిగించబడతాయేమో ఎందుకు దేవుడు కొంతమందిని అలా దర్శించాడు చాలామంది చెప్పిన సాక్ష్యం ఆన్లైట్కి వచ్చానన్నా సరదాగా ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు మారిపోయానన్న ఇంత భయంకరమైన త్రాగుబోతుని మారాను అని ఇంత వ్యసనాలు ఉన్నాయని నాకు ఇవన్నిటి నుంచి ఆ రోజు నేను విడుదల పొందానని ఇట్లా చెప్తారు ఎందుకని పగటి కూటంలో అలాగే సాయంత్రం కూటంలో కాకుండా నైట్లో దేవుడు స్పెషల్గా దర్శించడం ఏంటి ఒక ప్రశ్న ఎందుకంటే అసలు ప్రార్థనకి రాని వ్యక్తి పగటి కూటానికి రావటమే అంతంత మాత్రం లేదా సాయంత్రం కూటానికి రావటమే అంతంత ఆల్ నైట్ ప్రార్థనకి ఒకటి రావటం అంటే ఒక గొప్ప త్యాగానికి పూనుకున్నట్టు అర్థం స్తోత్రం మిగిలిన రెండు కూటాల్లో త్యాగం ఏం లేదు ఒక ఉపవాస కూటంలో మాత్రం ఫుడ్ త్యాగం ఉంటుంది కొంతమంది ఇప్పుడు అది కూడా అనుకోండి శుభ్రంగా తిని ముప్పోట్ల తిని ఉపవాసం లేదు ఏం లేదు ఉపమావాసం చేసి వస్తున్నారు అందరూ కొంతమంది పాపం మండోళ్ళు ఉంటారు ఇక మిగిలిన ఆదివారం కూటంలో కొంతమంది ఫాస్టింగ్ ఉండి ప్రభు బలలో చేయాలి కదా అని వస్తుంటారు కొంతమంది ఆ ఏం ప్రభు బలలో చేస్తాం వాడు రెండింటి దాకా సాగుపడతాడు గ్యాస్ వచ్చి సత్తనం షుగర్ పెరిగి సత్తనం బీబీ పెరిగి సత్తనం ఎందుకు వచ్చిన కూడా ముద్ద తింటే పోయిద్దని తినేసి వస్తున్నారు ప్రభువుకు అన్నీ తెలుసు అని సరే ఆన్లైన్ ప్రార్థన స్పెషల్ ఏంటంటే ఈ పగటి కూటానికి సాయంత్రం కూటానికి రావటమే కష్టమైనోడు రాత్రంతా మేలుకోవటానికి తెగించి అక్కడ దాకా వస్తున్నాడంటే అదొక సాహసోపేతమైన అడుగు మక్కువతో కూడిన అడుగు దేవాసక్తితో కూడిన అడుగు తనకు తెలియకుండానే వేస్తున్నాడు మరి ఇంత ఆసక్తితో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇక దేవుడు ఎందుకు వదిలిపెడతాడండి తప్పకుండా జోక్యం చేసుకుంటాడు ఏ విధం చేతనైనా ఏ విధం చేతనైనా ఒక ఆత్మని రక్షణలోకి నడిపించుకోవడానికి దేవుడు తన పిల్లలందరి కోసం ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు నువ్వు ఏ మూల కూర్చున్నా ఎంతమందిలో ఉన్నా ఏ ధరిన కూర్చొని వింటున్నా శాలేము రాజధాని నేను కనిపెట్టకపోయినా నువ్వు ఎక్కడున్నా ఏ మూలనున్నా ఆయన నిన్ను గమనిస్తూనే ఉంటాడు అవకాశం దొరికితే నీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఆయన అది ఎందుకంటే ఆయనకు నువ్వంటే ఇష్టం నువ్వంటే ప్రేమ కాబట్టి ఏ అవకాశం దొరికినా నీతో మాట్లాడాలని ఆశపడతా ఉంటాడు ఆయన ఆ విధంగా ఆన్లైన్ ప్రార్థనకు వచ్చిన వాళ్ళు చాలామంది పట్టబడ్డారు దేవుని కొరకు కొంతమందిని ఎగతాళి చేయడానికి కొంతమంది వస్తారు ఒకసారి ఒక చాలా చాలా క్రితం చెప్పాను ఒకడు వాడి ఫ్రెండ్ని ఆన్లైన్ ప్రాధాన్య పిలిచాడంట ఆన్లైన్ ప్రార్థన్ పిలిచాడు నేను వస్తాను అన్నాడు వాడు వాడు యేసు ఒప్పుకోడు వెటకారం నేను వస్తాను అన్నాడు సరే వెళ్తా వెళ్తా దారిలో ఏం చేశాడు సాయంత్రం వేళ వెళ్తున్నాడు నైట్ మార్కెట్లో కొండు వెళ్ళాల కమలాకాయలు రెండు కొని జేబులు వేసుకున్నాడు కమలాలు రెండు కొని జేబులు వేసుకొని వెళ్ళాడు ఫ్రెండ్తో చర్చికి ఆన్లైన్ ప్రార్థన జరుగుతుంది జనాలు కూర్చొని ఉన్నారు ఈ వెటకారం కూడా వెళ్ళి ఒక ముసలమ్మ వెనక కూర్చున్నాడు ఏమో ప్రార్థన చేస్తుంది వీడు వెటకారం చేయడానికి ఆమె ప్రార్థన చేస్తూ ఉంది కాసేపు అటు ఇటు చూశాడు ఈ జేబులో ఉన్న కమల పండ్లు తీసి ఆయన యొక్క చేతులు పెట్టి ప్రార్థన చేస్తుంటుంది కదా ఈ జేబులో కమల ఈ జేబులో కమల తీసి ఆమె చేతుల్లో పెట్టి మౌనంగా కూర్చొని అటు ఇటు చూస్తున్నాడంట ఆమె ఎప్పుడైతే చేతుల్లో కమలాలు వచ్చినాయో గట్టిగా స్తోత్రం చెబుతుందంట ప్రభా నీకు వంద నల్లయ్య అల్లెల్లు స్తోత్రం 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 అంటుందంట వీడికి ఆశ్చర్యం వీడేమనుకుంటాడంటే పిచ్చి మూసలదే యేసు సుప్రూపు కమలాలు వేసాడేమో అనుకుంటుంది వెనక కూర్చున్నాను నేను అనుకోవట్లేదు అని ఆ ముఖంకెళ్ళి విచిత్రంగా చదువుతున్నాడు ఎట్ అంటే ఆ మైకలో ఉండబట్టే వాళ్ళ ఆటలు ఆట సాగుతున్నాయని దేవునికి స్తోత్రం హలో లూయా అంతా అయిపోయిన తర్వాత ఆ కమలాలు చూస్తుంది ప్రభు ఆ స్తోత్రం అంటుంది కాయలు చూస్తుంది స్తోత్రం అంటుంది ఈడు ఆ పరవశాన్నే చూస్తున్నాడు ఆమె ఆ వ్యవహారాన్ని చూస్తున్నాడు కాసేపటి తర్వాత చిన్నగా కదిలిచ్చి ఏ మా అమ్మ ఏంది తెగ స్తోత్రాలు చూస్తున్నావు అన్నాడండి మామూలు స్తోత్రాలు కదా ఆ మహాస్తోత్రాలు నా ప్రభుకి అందంట ఎందుకు అంటే కమలాలు ఇచ్చాడా కమలాలు అందంట ఎవరిచ్చారు అన్నాడు యేసు ప్రభు ఇచ్చాడు యేసు ప్రభు నీ తలకాయ నేనే ఇందాక మార్కెట్ నుంచి వస్తా రెండు కమలాలు కొని జేబులు వేసుకొని వచ్చా నువ్వు ప్రార్థన చేస్తుంటే అసలు నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావో చూద్దామో నీ చేతుల్లో వేసా నువ్వేమో అల్లాడిపోతున్నావు ఇందాటి నుంచి సోత్రం 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 తిక్కలోళ్ళు ఎట్లా మీరు బాగుపడతా అన్నాడు అప్పుడు ఏమంది అయ్యా అసలు జరిగింది ఏందో నీకు తెలియదు నీకేమో ఈ అన్నది ఒకటి నా చేతులు వేసాను అన్నది ఒకటే తెలుసు అసలు నా స్టోరీ చవిత అయిన రెండు మొక్కలు చెప్పింది నాకు ఎవరూ లేరయ్యా వంటరిదాన్ని ఈ మధ్య కాస్త రక్తం తగ్గి రక్తహీనత వచ్చి కాస్త బలహీనంగా ఉంటుంది డాక్టర్ గారు రోజు ఫలానా ఫలానా పండు తినమన్నాడు ఆయన చెప్పిన పండ్లల్లో కమలా పండు కూడా ఒకటి కమలా పండు అంటే నాకు కూడా ఇష్టం కాయలు తినాలంటే నాకు కొంచెం ఇబ్బంది కానీ కమలాకాయలు తినాలంటే నాకు కూడా ఇష్టం తిందామలే అనుకున్నాను కానీ ఈ మధ్య కాస్త డబ్బులు లేవు నా దగ్గర ఈరోజు అసలు ఏం లేవు పొద్దు నుంచి ఒక పండు కూడా తినలేదు పండ్లు తింటే రక్తం పట్టిద్దని చెప్పాడు డాక్టరు కానీ నాకేం పండ్లు ఎవరు తెచ్చిస్తారు నాకేం డబ్బులు ఉన్నాయా కొనుక్కోవటానికి పైసలు లేవు నా దగ్గర ప్రభా ఈరోజు పొద్దున్న నుంచి ఇప్పటిదాకా అసలు ఏ పండు తినలేదయ్యా దయచూపు తండ్రి అని ప్రార్థన చేస్తున్నా చేస్తుంటే నా ప్రభు నీ ద్వారా నాకు కమలాలు ఇచ్చాడు అంది ఆ ఒక్క మొక్కతో వదిలిపెట్ట నేను తినాలని ఆశించిన పండు నీ ద్వారా దేవుడు నాకు ఇచ్చాడు ఇది నిజం ఒకటి రెండోది ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది యాదృచ్ఛికంగా జరిగిందని నువ్వు అనుకుంటావేమో యాదృచ్ఛికంగా కాదు నువ్వు ఎగతాళి చేయాలని వచ్చావు కానీ ఎగతాళి చేయాలని వచ్చిన నిన్ను దేవుడు వాడుకొని నా ఆశ తీర్చాడు ఇప్పుడు ఈ చర్చిలో ఇంతమంది ఉన్నారు ముసలమ్మలు కూడా నేను ఒక్కదాన్నే ఉన్నానా చాలామంది ఉన్నారు పురుషులు ఉన్నారు స్త్రీలు ఉన్నారు ఏదో దాన్ని కూర్చున్నాను నేను ఈ ఉన్నాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు వెనక్కి కూర్చొని నువ్వు ఈ పని చేయొచ్చుగా వెతుక్కొని వెతుక్కొని నా వెనకే వచ్చి ఎందుకు కూర్చొని నా చేతులు ఈ పండ్లు వేసావు దేవుడు నిన్న నడిపించాడు స్తోత్రం సరే ఓకే సరే వచ్చావు అనుకో మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు జామ పండ్లు కొని రావచ్చుగా అరటిపండ్లు కొని రావచ్చుగా నాకు ఇష్టమైన నేను ఇంక వేరే పండ్లే ఇష్టంగా తిన్నావు కమల పండు అంటే నాకు ఇష్టం నాకు ఇష్టమైన కమలాల మీదకే నీ మనసు ఎందుకు పోయింది పిచ్చోడా నువ్వు వెటకారం అనుకున్నావు అక్కడ నా దేవుడు నిన్ను డ్రైవ్ చేశాడు నాకు కావాల్సిన ఐటమ్ నీ ద్వారా కొనిపించి నేరుగా నా దగ్గరికి తెప్పించి నా చేతికి ఇచ్చాడు ఇది యాదృచ్ఛికం ఎలా అవుతుంది నీకది ఊహించని సంఘటన అన్ఎక్స్పెక్టెడ్ అలా సెట్ అయింది అని ఏవేవో నువ్వు ఎన్నో చెప్పుకుంటావు నాకైతే ఇది స్పష్టంగా నా దేవుని కార్యం ఇది ఇది ఒకటే కాదు ఇలాంటి ఊహించని సంఘటనలు కోకొలలుగా దేవుడు జరిగించాడు బైబుల్లో జరిగించాడు మన బయట జీవిత సాక్ష్యాల్లో కూడా చాలామంది చెప్తారు ఇవి దేవునికి మహిమ కలుగును గాక హలో లూయా నా వ్యక్తిగత జీవితంలో కూడా నిజంగా ఎన్నోసార్లు నేను ఏదన్నా ఈరోజు ఫలానా కూర తినాలని అనిపిస్తే ఆ కష్టకాలంలో ఈ కూర తినాలని అనిపిస్తే ఆ డేలో ఒక్క పూట ఎప్పుడన్నా ఒకసారి అది ఫలానా ఐటెం తినాలనిపిస్తే కనీసం రాత్రికైనా సరే నేను అనుకున్న ఆ పదార్థం నా ఇంట్లో ఉంటుంది ఇంటి పక్కన వాళ్ళు ఈ పక్క వాళ్ళు వెనకింటి వాళ్ళు ముందు ఇంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి ఇదిగో ఆయనకు పెట్టు అని ఇచ్చిపోతారు వాళ్ళకేం తెలుసు నేను ఆశించానని ఆయనకి తెలుసు ఆయనకి తెలుసు మీరు చెప్పండి అలా మీరు ఆశించినవి ఊహించని రీతిలో ప్రభు మీకు పంపాడా లేదా నాకుందన్న అనుభవం అంటే చెయ్యొత్తు వయమో చాలా చేతులు లేచినాయి చెప్పు చెప్పగట్టి చెప్పు ఎంతమంది అయినా చెప్తారు యేసు ప్రభువుని ఎరిగిన వాళ్ళు ప్రభుని తెలుసుకున్న వాళ్ళు కలుసుకున్న వాళ్ళు ఒకటి కాదు ఎన్నో ఎన్నెన్నో పొందుకొని ఉంటారు ఈ అనుభవాన్ని సేవా జీవిత ప్రారంభంలో కొన్ని కఠినమైన శ్రమలు అనుమతిస్తాడు దేవుడు సంఘం విస్తరించక కుంటు పడుతున్నట్టు ఉంటుంది ఒక పక్క దేంద్ర ఎంత కష్టపడ్డా పరిచయం ముందుకెళ్లట్లేదు ఆత్మలు రక్షింపబడట్లేదు అని ఓ నిరాశ నిరుత్సాహం కృంగుబాటు అది టెస్ట్లో భాగమే తట్టుకోవాలి కొన్నిసార్లు కనీసం ఆ రోజుకి ఫుడ్ కూడా ఉండని పరిస్థితులు అనుమతిస్తాడు అది కూడా టెస్ట్లో భాగమే కొన్నిసార్లు మనకిష్టమైనవి మన కళ్ళ ముందుకు వచ్చేటట్టు చేస్తాడు కానీ వాటిని అందనీయుడు ఇది టెస్ట్లో భాగమే అట్లాగా పాస్ట్ గారు ఒక ఆయనకి మిరపకాయ బజ్జీలంటే భలే ఇష్టం అంట మిరపకాయ బజ్జీలంటే అదేందో కానీ బజ్జీలు వాసన తింటే గ్యాసు కానీ స్తోత్రం ఆ స్మెల్ అసలు డిఫరెంట్ కదా బజ్జీల వాసన ఎంతమందికి బాగా ఇంట్రెస్ట్గా ఉంటుందండి ఎస్డిటీ లేనివాళ్ళు అయితే పండుగ చేసుకుంటారు బజ్జీలు వాసన నూనెలో వేగుతున్నప్పుడు ఆ స్మెల్లే వేరు కదా పాప ఏం రోడ్డు మీద పోతున్నాడు ఎందుకు మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టం అప్పుడే ఆ కళాయిలో ఆ బాండీలు వేస్తున్నాడు మొత్తం వేసాడు మిరపకాయ అన్నీ వేసాడు ఇక గంటతో మొత్తం దేవుతా ఉన్నాడు అలా తీస్తే గోల్డ్ కలర్లో బంగారు వర్ణంలో మహా ఆకర్షణగా ఉన్నాడు మిరపకాయ బజ్జీలు మంచి స్మెల్తో పాపం తిందామనే ఆశ కానీ లేదు అవి కొని తినేంత స్తోమత లేదు సేవకుడు సంచి భుజాన్ని ఎలుచుకొని వెళ్తున్నాడు కష్టకాలం తర్వాత ఆ దైవజనుడు దీవించబడ్డాడు దేవుడు అతనికి సమృద్ధినిచ్చాడు కష్టకాలం మనసులో అనుకున్నాడు జేబు చూసుకున్నాడు బా డబ్బులు ఉంటే రెండు బజ్జీలు అన్న తినేవాడిని పర్లేలే స్తోత్రం చేశాయా కానీ అని అక్కడి నుంచి కొంచెం ముందుకు వదిలేడు కొంచెం ముందుకు వెళ్ళగానే స్కోట్రా అని ఒక ఆయన వచ్చి ఆయన ముందు ఆపాడు ఆపి మీరు సేవకులా అన్నాడట అవునయ్యా నేను సేవకుడిని కొంచెం మా ఇంటి దాకా వస్తారా దేనికి బాబు అంటే మా అబ్బాయి పుట్టినరోజు అండి దైవజను ఒక ఆయన ఆహ్వానించాం ఆయనకేదో పనిబడి రావటం లేట్ అయిందంట మేమేమో అందరిని పిలుచుకున్నాం దైవ సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తే మా కార్యక్రమాల్లోకి మేము వెళదామని కాబట్టి మీరు సేవకులే కదా ఒక అడుగు వచ్చి అబ్బాయి మీద చేయి ఉంచి ప్రార్థన చేయండి అని సరేలే అని స్కోటర్ ఎక్కాడు స్కూటర్ వెనక్ కూర్చున్నాడు నేరుగా ఇంటికి తీసుకెళ్ళాలిగా ఆహా అప్పుడే బజ్జీలు అయిపోయి దించుతున్నాడు బాండీలో నుంచి ప్లేట్లో వేసాడు అక్కడికి తీసుకెళ్ళి ఆపాడు స్కూటర్ ఆపి మాములుగా బజ్జి పొడుగు పట్లం తెలుసా మీకు పొడుగు పట్లం త్రిభుజాకారంలో కడతారు పొడవు పట్ల తెలీదా తెలిస్తే తెలుసని చెప్పొచ్చుగా పొడవు పొట్లం ఆ పొట్లం కట్టించి ఒక పాతిక ముప్పై బజ్జీలు కట్టు అన్నాడంట ఇంత పొడవు పొట్లం బజ్జీలన్నీ వేసి మొత్తం ప్యాక్ చేసాడు ఆ ప్యాక్ ప్యాక్ ఎన్న కూర్చు పాషకర పట్టుకో అన్నాడంట ఇంటికేమో అని కూసున్నాడు పట్టుకొని స్కూటర్ ముందుకు పోతుంది ఎన్నలానే పట్టుకొని కూర్చున్నాడు పొట్లన్నీ కొంచెం ముందుకెళ్ళి ఆగి అంట ఏందండి తింటలేదా అన్నాడంట తింటలేదంటే ఇంటికేమో అని అనుకున్నాను నేను బల్లేవారే మీకోసమేనంటే తినండి ఇంటికాడు మాకుండే మాకున్నాయి మీకోసం తినండి ఇప్పుడు ప్రశ్న అక్కడ ఉన్నాయి పునుగులు ఉన్నాయి వడలు ఉన్నాయి తర్వాత పచ్చిపప్పుతో వేస్తారే వాటినే ఉంటారు మసాలా వడలు ఉన్నాయి ఏమండి పకోడీ ఉంది పకోడీ ఇన్ని ఐటమ్స్ ఉంటే కట్టించినోడు బజ్జీలే ఎందుకు కట్టించాలి ఇది యాదృచ్ఛికమేనా చూడు ఆ బజ్జీ దగ్గర కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ చూడండి ఒకవేళ ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఎవరికన్నా వెటకారంగా ఉంటే ఉండొచ్చు ఏడిశారు వాగులో పడ్డారు నాకు అనవసరం ప్రతి చిన్నదైనా పెద్దదైనా ప్రతి దాని విషయంలో ఆయన సున్నితంగా దేవుడు స్పందించే తీరు అనుభవించినోడికే తెలిసిద్ది అందరికేం తెలిసిద్ది ఆ అనుభూతి ఆ ఆనందం అనుభవించినోడికి తెలిసిద్ది కాబట్టి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆశతో అయిన పాదాలను ఆశ్రయించిన వారికి నిశ్చయంగా సహాయం చేసే దేవుడు మన దేవుడు ప్రైజ్ ద లాడ్ అల్ల లూయా కాబట్టి ఈ ఆన్లైట్ ప్రార్థన ఎలా వచ్చిన ఏ స్థితిలో వచ్చినా ఒక త్యాగం ఇందులో ఉంది కనుక తప్పకుండా మిగిలిన వాటికంటే కూడా కొంచెం సీరియస్గానే ఆన్లైట్ని తీసుకుంటాడు దేవుడు తర్వాత ఇందులో ఇంకొక విషయం కూడా చెప్తాను నేను చాలామంది జీవితాల్లో ఆన్లైన్ ప్రేయర్లో చేసుకున్న ప్రత్యేక ప్రార్థనలకి ప్రత్యేక జవాబులు కూడా సాక్ష్యాల రూపంలో నేను విన్నాను జీవితాలు మార్చబడటమే కాదు కఠినమైనటువంటి పరిస్థితుల నుంచి కూడా గొప్ప విడుదల కొన్ని కార్యాలు జరపాలని తలపెట్టిన కార్యాలు ఆగిపోయినప్పుడు దేవుని పాదాల దగ్గర ఆన్లైట్ ప్రార్థనలో కాచుకొని అందరూ హాయిగా లోకమంతా నిద్రపోతున్నా నిద్రపోకుండా మెళకువగా ఉండి ప్రభు పాదాల దగ్గర గోజాడి గోజాడి గోజాడిన తర్వాత వెళ్ళి చూస్తే అప్పటిదాకా తిరిగినటువంటి కార్యాలు కూడా ఏ సునాములో నెరవేరిపోయిన సాక్ష్యాలు ఎన్నో ఎన్నెన్నో హలో నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఏసు ప్రభు అంటే జస్ట్ ఆత్మలను రక్షించేవాడు మాత్రమే కాదు ఆత్మలను రక్షించేవాడు మాత్రమే కాదు మనకు శరీరాలు ఇచ్చినవాడు కూడా ఆయనే ఎవరు ఈ శరీరం ఇచ్చింది ఎవరు లోపల ప్రాణాన్ని ఇచ్చింది ఆత్మనిచ్చింది ప్రాణాత్మ దేహములను ఇచ్చినవాడు ఆయనే అన్న వస్త్రాలు ఇచ్చిన ఆయుర ఆరోగ్యాలు ఇచ్చిన భూమి మీద బ్రతికిన దినములో సుఖముతో వెళ్ళబిచ్చే వెళ్ళబుచ్చేటువంటి అనుభవాలు ఇచ్చిన ఆయనే ఆత్మకు నిత్య ఇచ్చినా ఆయనే ఇప్పుడు చెప్పండి శరీరానికి దిక్కు ఎవరో పెద్ద చెప్పండి రైట్ ప్రాణానికి దిక్కు ఆత్మకి దిక్కు రైట్ యేసు ప్రభు జస్ట్ ఆత్మలను మాత్రమే రక్షించేవాడు అని అంతటితో ఆపక యేసుప్రభు మన శరీర సంబంధమైన అక్రలు కూడా అవసరాలు కూడా న్యాయమైనవి తీర్చగల దేవుడు బాధ్యత అసలు ఏమీ అడగకుండానే మనకు ఎన్నో చేశాడు ఆయన మరి ప్రత్యేకంగా కొన్నిటిని అడిగినప్పుడు మరి నిశ్చయంగా ఆయన సహాయం చేస్తాడు దాని గురించే ఫిలిపీలోకి రాసిన పత్రికలో పౌలు మహనీయుడు అంటాడు ఫిలిపీలోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఇలా అంటాడు కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి దేవా దేవానికి స్తోత్రమయ్యా మీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ ఆన్లైన్ ప్రార్థనలో మేమంతా చేరి ఇలా ప్రార్థన చేసుకోవటానికి నీ మాటలు ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ మంచి తరుణం కొరకు ఐ వందనాలు ఉపదేశాన్ని చూసే సైతాను దురాత్మ బలహీనపరచు దయ్యముల శక్తులు ఏ సునాములో బంధిస్తున్నారు నిద్రమతును పరధ్యానము కలిగించే దురాత్మలను ఏ సునాములో బంధిస్తున్నారు నీ పరిశుద్ధాత్మ ప్రత్యక్షత మాకు అనుగ్రహించి చదవబడిన మాట నుంచి నాయన మా అందరికీ జీవధారను ప్రవహింపజేయమని నీకే స్థుతియు మహిమయు ఘనతయు ప్రభావమును చెల్లిస్తూ ఈ ప్రార్థన మనవులు నైనా ఇదిగో చేసిన విన్నపములు నువ్వు ఆలకించావని జవాబిచ్చావని విశ్వాసంతో నిన్ను స్థుతిస్తూ ఏ సునామలో నిన్ను మయంపరుచుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్లారా ఈ నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చదివేదానికి ముందు పదో వచనంలో పౌలు మహనీయుడు ఫిలిపిలను గురించి కొన్ని మాటలు మాట్లాడాడు నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయ సాగితలని ప్రభునందు మిక్కిలి సంతోషించి తిని ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటే కానీ తగిన సమయము దొరకకపోయెను తర్వాత పద్దెనిమిదో వచనం చదవండి నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు యఫప్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి ఏమండి మనం శరీర సంబంధమైన వాటిని అడగకూడదు అసలు ఆత్మ సంబంధమైన వాటిని అడగాలి శరీర సంబంధమైన వాటిని మనం లక్ష్య పెట్టకూడదు ఆత్మ సంబంధమైన వాటిని మనం లక్ష్య పెట్టాలి అని సహజంగా కొంతమంది బోధించటం నేను విన్నాను నిజమే ఆత్మ సంబంధమైనవి ముఖ్యమైనవే స్థిరమైనవే విలువైనవే శాశ్వతమైనవే ప్రాముఖ్యమే మనం అలాగని కేవలం ఆత్మనొక్కదాన్నే కలిగి లేవు కదా మనం వట్టి ఆత్మయే అయ్యి లేము కదా ఇప్పుడు ఆత్మ ఒక శరీరంలో నివాసం ఉంటుంది కదా శరీరంలో నివాసం ఉన్నప్పుడు మరి శరీరానికి కొంత పోషణ అవసరం కదా ఈ శరీరానికి కూడా కొంచెం అవసరాలు ఉంటాయి కదా కాబట్టి ఇక్కడ దైవజను ఫిలిప్పి సంఘస్తులు గుర్తించారట దైవ సేవకుడి యొక్క అవసరతల నిరిగి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి మనస చెబు గడు చెబు దైవ సేవకుడి అవసరాన్ని ఎరిగి వాళ్ళు ఆయనకు కొన్ని వస్తువులు పంపారట ఆయన ఉన్న ఇబ్బందిలో ఆయనకు కావలసినవి కొన్ని పంపారు ఆ పంపినవి ఎఫప్రోదిత్తు వల్ల పుచ్చుకున్నాడట ఎవరి వల్ల ఎఫప్రోదిత్తు వల్ల పుచ్చుకున్నాడట పుచ్చుకొని ఏమీ తక్కువ లేక సమృద్ధిగా ఉన్నాడట ఎంత సంతోషపడ్డాడో ఎంత మురిసిపోయాడో దేవునికి స్తోత్రం హల్లే లూయా ఫిలిప్పలోకి ఈ పత్రిక రాసేటప్పుడు ఎలా ఉన్నాడా ఆయన అసలు ఏ కండిషన్లో ఉన్నాడో ఒక్కసారి చూడండి మొదటి అధ్యాయము పన్నెండో వచనం చూడండి సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబల మొకటకే మీరు తెలుసుకొని కోరుచున్నాను ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారికి కందరికిని తక్కిన వారికి కందరికిని స్పష్టమయ్యను మరియు సహోదరులైన వారి చాలు 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 ఇప్పుడు ఏ కండిషన్లో ఉన్నాడండి నా బంధకాల్లో ఉన్నాడట బంధకాలంటే ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది చెరసాల అనుభవంలో ఉన్నాడు ఆయనకంటూ కొన్ని అవసరాలు ఉన్నాయి ఆ అక్కరలకు సరిపోను పౌలు మహనీయునికి ఫిలిప్పి సంఘస్థులు పంపించారు ఆ భౌతికమైన అవసరతలు తీర్చారా ఆత్మీయ అక్కర్లు తీర్చారా పౌలు గారికి కొంచెం పెద్దగా చెప్పండి భౌతికమైన అంటే శరీర సంబంధమైన అక్కర్లా లేకపోతే ఆత్మ సంబంధమైన అక్కర్లా రైట్ శరీరమునకు కావలసినవి కొన్ని పంపారు అవి పొంది ఏమీ తక్కువ లేక హ్యాపీగా ఉన్నాను అని చెప్పాడు చెప్పి ఆ ఉపకారం చేశారే మీరు అని వాళ్ళకు ఒక ఆశీర్వచనం పలుకుతున్నాడు ఆ ఆశీర్వచనమే పొంతొమ్మిదవ వచనం దానికి ముందు అన్నాడు అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన ఉన్నవి ఏవి మీరు పంపినవి ఎవరికి పంపినవి నాకు పంపినవి నాకు పంపినవి ఎవరికి సువాసనవి ఉన్నాయి దేవునికి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైనా యాగమునై ఉన్నవి ఎవరికి హెల్ప్ చేస్తే అక్కరగలిగి ఉన్న దైవ దేవుని సంబంధికి ప్రభునామాన్ని మోసుకుంటూ తిరిగేటువంటి భక్తిపరునికి తోడ్పాటు అందిస్తే ఆ అందించినటువంటి తోడ్పాటు పంపిన హెల్ప్ ఏదైతే ఉందో అది సువాసనట దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగమట కాబట్టి మీరు ఇటు కార్యం చేశారు కనుక ఇదిగో వినండి అని పంతొమ్మిదో వచనంలో ఒక ఆశీర్వచనం పలుకుతున్నాడు కాగా ఇలాంటి కార్యం మీరు చేశారు కనుక నా ఇబ్బందిలో మీరు నన్ను గుర్తు చేసుకున్నారు కనుక దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఇప్పుడు చెప్పండి అవసరాల కోసం దేవుడిని ఆశ్రయించకూడదా మరి కొంతమంది ఏందండి మరి మనం అసలు పూర్తిగా ఆత్మే ఆత్మ అని ఆత్మ దగ్గరే మనం ఉండాలి కానీ శరీరం దగ్గరికి రాకూడదు అంటారు అలాగని మరి శరీరాన్ని పట్టించుకోకపోతే మరి ఆత్మ దేహ విమోచన పొంది మరి పరదేశకు చేరుద్దు కదా ఆత్మ కొంతకాలం మరి శరీరంలో ఉండి మనుగడ కూడా సాగించాలంటే శరీరం కొంచెం క్షేమంగా ఉండాలి కదా ఆరోగ్యంగా ఉండాలి అన్నీ కలిగి ఉండాలి మరి ఎంత శరీరంలో పాపు ఉంటే మాత్రం పూర్తిగా శరీరాన్ని మనం చంపేలేంగా ఈ శరీరం మనకు కావాలి గాడిద మంచిదా చెడ్డదా గాడిద మంచిదా చెడ్డదా ఇక్కడ మేము ఒక గాడిదని పెంచుతున్నాం అడ్డ గాడిద ఉండమన్న చాటు ఉండదు అది దాన్ని పోషించేవాడు పాపం దాని దగ్గరకు వెళ్ళినా సరే కాళ్ళతో చంచుంది చంచుంది తాడు వదిలిపెడితే గుర్రం బరిగెత్తినట్టు పరిగెత్తుతుంది మెల్ల మొత్తం ఉరుగుతానే ఉంటుంది దాన్ని వెంటబడి తిరగాల ఏమండి అడ్డగాడితే అవసరమా అనవసరమా పనికి మాలిన గాడిదా ఉండమన్న చోట వండకుండా గంతులేసే గాడిదా నమ్మకంగా సమీపంలో పోతే ఎగిరి తన్నే గాడిదే మనకు కావాలి ఎందుకంటే బరువులు మొయ్యాలి బరువులు మొయ్యాలంటే గాడిద కావాలి అలాగని గాడిదేమన్నా మంచిదే దాని దగ్గరికి సరసంగా వెళ్ళి నిలబట్టడానికి ఏమన్నా ఉందా లాగి ఒకే ఒక తన్ను తంతది ఎవరినైనా కొడుతుంది అది గాడిదే తుంటరిదైనా గాడిద స్థిరం లేని చంచలమైందైనా మన అవసరానికి అది కావాలి అందుకే పరిశుద్ధ అగస్టిన్ అనే దైవజనుడు అన్నాడు దేహాన్ని ప్రియమైన గాడిద అని అందుకు చెప్పే గాడిద మ్యాటర్ దేహాన్ని ఏమని పిలిచాడు ప్రియమైన గాడిద అన్నాడు ఎవరిని మోసే గాడిద ఆత్మను మోసే గాడిద ఇది గాడిద కావాల్సిందే దాంతో అవసరం ఉంది అలాగని గాడి దాని ఇష్టం వచ్చినట్టు పోనీయం అది అది ఇట్లా కొడుతుందని ఏం చేశాడు తెలుసా బ్రదరు మా బ్రదరు ముందు కాలికి రెండు కలిపి తాడి కట్టాడు ఇప్పుడు మనల్లా దన్నపోయిందనుకో వెనక్కలతో ముందు కాలు జరిగి అది బోర్ల పడిద్ది అందుకని ఇప్పుడు తనటం మానేసింది అంటే దాన్ని బంధించాడు అటాక్ చేయకుండా ఇబ్బంది పెట్టకుండా దానికి చేసే తతంగం దాన్ని చేసి అవసరానికి దాన్ని వాడినట్టే ఈ శరీరం కూడా గాడిద లాంటిదే స్థిరం లేనిది ఆత్మకు వ్యతిరేకంగా క్రియ చేసే శరీరం ఇది ఈ శరీరం అవసరం లేదు అనుకోవటానికి లేదు ఇది కావాల్సిందే శరీరం కావాలన్నప్పుడు దాన్ని కావాల్సింది కూడా కావాల్సిందే ప్రజలో హలో కాబట్టి నేను రెండూ బోధిస్తా యేసు ప్రభు ఆత్మకే దేవుడు కాదు శరీరానికి కూడా దేవుడే ఆత్మను మాత్రమే రక్షించగల సమర్థుడు కానీ శరీరానికి కావలసిన వాటిని ఇచ్చే విషయంలో మాత్రం నాకు సంబంధం లేదని నేను అనను ఎందుకంటే శరీర సంబంధంగా నా అక్కర్లు ఎన్నో తీర్చాడు ఆయన ఈనాటి కూడా తీరుస్తానే ఉన్నాడు